الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده نبينا محمد وعلى آله وصحبه ومن اهتدى بهدى پرية بيك شكو ورالا وسنتم رمضان اننا اي مملوكي من اندرين الاسلام فدت له احوان السنام السلام عليكم ورحمة الله وبركاته قرآن هتوك تلو అల్లాహ్ సుభాన హోతాలా ఓర్ ఆన్లో సెలవిస్తున్నమాట ఆదువిల్లాహ్ మిన శైతోన రజీం యా అయ్యు అల్లాదీన అ అమను అతి ఊల్లాహ్ వ అతి ఔర్ రసూల్ విశ్వసించిన ఓ ప్రజలారా మీరు అల్లాహ్కు విధేయత చూపండి మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి అలాగే మీలోని అధికారులకు మీరు విధేయత చూపండి అని అల్లాహ సుహానహు తల సెలవీయడమే కాకుండా ఏదేని విషయంలో ఒకవేళ వివాదం కనుక చోటు చేసుకున్నట్లయితే ఫరుద్దు ఇల్ అల్లాహి వరస్సు ఆ యొక్క వివాదాన్ని అల్లాహ్ వైపునకు అంటే కురాన్ గ్రంథంలో దాని పరిష్కారాన్ని వెతకండి అలాగే ప్రవక్త వైపున కంటే హదీసు యొక్క వెలుగులో దాని పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నించండి అని అల్లాహ సుబ్బాన్హత సెలవిచ్చాడు కనుక అభిమాన సోదరులారా ఈరోజు చాలా విషయాల్లో చాలా విధమైన యొక్క వివాదాలు ఉన్నందుకు కారణం ఏమిటంటే ముస్లిములు వాటి పరిష్కారాన్ని ఖురాన్కి అనుగుణంగా లేదంటే హదీస్కి అనుగుణంగా తెలుసుకోవడం మాని ధర్మ పండితులు లేదు అంటే వారు ఇష్టపడే వ్యక్తుల్ని అనుసరిస్తున్నారు కనుక చాలా విధమైన విభేదాలు ముస్లిం సమాజంలో చోటు చేసుకున్నాయి కనుక ఖురాన్ మరి హదీసుని మనం అనేది బలంగా పట్టుకొని ఉన్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్ వారి మాట నిజమవుతుంది అదేమిటంటే ఎప్పటికీ మార్గం తప్పదు అనేది నిజం రెండవ హితు ఖురాన్ మనకు చేసేది అదేమిటంటే అల్లాహస్ మహాంతల ఖురాన్లో సెలవిస్తున్నమాట యా కాతి విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహకు ఏ విధంగానైతే భయపడాలో ఆ విధంగా మీరు భయపడండి అలాగే మీరందరూ కలిసి అల్లాహ త్రాడుని గట్టిగా పట్టుకోండి అని అల్లాహ సుహానహతాల హితోపదేశం చేయడమే కా కాకుండా హెచ్చరిస్తున్నాడు కూడా అదేమిటంటే మీరు వర్గాల్లో విడి మీ శక్తిని కోల్పోకండి ఒకవేళ గనక మీ ఈ ఐక్యత అనేది నశించింది అంటే మీ శక్తి మొత్తం నశిస్తుంది అని అల్లా సుబాన తలా హెచ్చరిస్తున్నాడు కనుక అభిమాన సోదరులారా ద్వారా దీనిమిత్తం మనం చేయాల్సిన పని ఏమిటంటే మన యొక్క సఖ్యతను మన ఐక్యతను కాపాడే నిమిత్తం తకు మిన్కుం ఉమ్మతు మారూఫ్ వయన్ హౌన్ అనిల్ మున్కర్ ఓకహుల్ ముఫ్లి హోన్ మాలో ఒక వర్గం అనేది బయలుదేరాలి ఖచ్చితంగా వారు ముస్లిం సమాజంలో చోటు చేసుకున్న యొక్క చెడు విషయాల్ని వారు వారించాలి మంచి విషయాల్ని వాళ్ళు ప్రోత్సహించి పెంచాలి అలా మంచిని పెంచి చెడును నిర్మూలించి ముస్లిం సమాజంలో సఖ్యతను ఐక్యతను వారు కాపాడే ప్రయత్నం చేయాలి అలాగే అభిమాన సోదరులారా కురాన్ మనకు చేసే మరో హితం ఏమిటంటే ఇన్ నమల్ ము మిను న ఇఖ్వ ఫ అస్ లిహబుబైన అహ్వై కుమ్ వత్త యా అయ్యు అల్లాదీన ఆమను ల యస్కర్ కౌమున్ మిన్ కౌమిన్ ఆసా అయకూను ఖైరా మినుహుమ్ వలా నిసా ఉన్ అన్నీసా కురాన్ మనకు చేస్తున్న హితవు విశ్వాసులు పరస్పరం వారు సోదరులు కనుక వారి మధ్య మీరు సఖ్యతకు సంధికి ప్రయత్నించండి తద్వారా మిమ్ మిమ్మల్ని అల్లా సుభానతల కరుణించే అవకాశం ఉంది అల్లా అలాగే ఖురాన్ చెబుతున్న మరో యొక్క గొప్ప విషయం ఏంటంటే ఖురాన్ అంటుంది మీలో ఒక వర్గం మరో వర్గాన్ని ఎగతాళి చేయకూడదు పురుషులు అలాగే స్త్రీలు స్త్రీలను ఎగతాళి చేయకూడదు ఎందుకంటే ఎగతాళి చేస్తున్న వారికన్నా ఎగతాళి చెయ్యబడుతున్న వారు బహుశా గొప్పవారై ఉండొచ్చు అని ఖురాన్ సెలవిస్తుంది అదేవిధంగా చెడు పేర్లతో పిలవడం కానీ లేదంటే వంశం ఇతరత్ర యొక్క పేర్లతోటి ఎదుటిని దూషించడం కానీ ఇది కూడా చెయ్యకూడదు అని కుర్ ఆన్ ఉపదేశిస్తుంది వీటితో పాటు ఖుర్ ఆన్ చెబుతున్న మరొక విషయం ఏమిటంటే మీరు అనుమానానికి దూరంగా ఉండండి ఎందుకంటే అధిక శాతం అనుమానం అనేది పాపమై ఉంటుంది అలాగే రంధ్రాన్వేషణ చెయ్యకండి ఒకరి వెనకాల వారి యొక్క తప్పుల్ని వెతికే నిమిత్తం మీరు పడకండి అలాగే ఒకరి వీపు వెనకాల వారి యొక్క బలహీనతల్ని వారిలో ఉన్న యొక్క చెడు విషయాల్ని మీరు పాల్ప పేర్కొనకండి ఈ పరోక్ష నిందకు పాల్పడకండి అని కురాన్ హెచ్చరించడమే కాకుండా కనివిప్పును కలుగజేసే మరొక మాట కూడా ఖురాన్ చెబుతుంది అదేమిటంటే మైతన్ అహదుకు వర్తకుల్లా మీ సొంత సోదరుడు యొక్క మరణించిన మీదట అతని యొక్క శరీరంలోని మాంసం తినడం మీకు ఇష్టం అంటే ఎంత మనకు అసహ్యం వేస్తుంది అలాగే మనం మన సోదరుల వెనకాల పరోక్షకు నింద పరోక్ష నిందకు పాల్పడడం కూడా అంతగానే మనం అసహించుకోవాలి ఈ విషయంలో ఒకరి తన మానధనాల విషయంలో మనం అల్లా శుభానాతలకు భయపడుతూ ఉండాలి భయపడుతూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము అసలం అలైకుం వరహమతుల్లాహి వబర్కత